अंदर की नमस्कार अंडी, वेलकम टू माय चैनल। विस्मय केस चाला मंदी विने उंटारू, चाला मंदी चदिवे उंटारू। ओका डौरी हरासमेंट केस लो ओका अम्माई प्राणं कोल्पोयिंदी, केरला लो जरिगिंदी। ई इंसिडेंट जरिगिनप्पुडु आविड वयसु 24 एंडलु। असलु अदोका चनिपोये एजा డెఫినెట్గా అయితే కాదు। ఈమెకి లాస్ట్ ఇయర్ మేలో పెళ్ళవుతుంది ఒక వెహికల్ ఇన్స్పెక్టర్కి, వెహికల్ ఇన్స్పెక్టర్తో, ఈజ్ నోన్ యాజ్ మిస్టర్ కిరణ్। అండ్ విత్ ఇన్ ఇంకా వన్ ఇయర్ అవ్వబోతుంది, వన్ ఇయర్ అయ్యి ఒక వన్ మంత్ అవుతుంది, అప్పుడే న్యూస్ వస్తుంది దట్ షీ హాజ్ హ్యాంగ్డ్ హర్ సెల్ఫ్ అని చెప్పి। కారణం ఏంటని చూస్తే ఈ ఉమెన్, ఐ మీన్ విస్మయ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఆ కిరణ్ కుమార్కి ఇచ్చిన కట్నంలో ఆయనకి ఇచ్చిన కార్ నచ్చలేదంట। హీ వాజ్ గిఫ్టెడ్ అ టొయోటా యారిస్ కార్ వర్త్ 11 or 12 lakhs, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ। ఆ కార్ నచ్చలేదంట, సో దాని మూలన ఈమెని హరాస్ చేసి ఈమెని ఫిజికల్గా చాలా హర్ట్ చేశారు। ఈవెన్ బిఫోర్ హ్యాంగింగ్ హర్ సెల్ఫ్ షీ హాజ్ రిలీజ్డ్ సమ్ పిక్చర్స్, ఆ అబ్యూస్ పిక్చర్స్ అంతా, తను ఎలా టార్చర్ చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ అని చెప్పి వాళ్ళ కజిన్ పంపించింది। ఇట్ వాజ్ వెరీ హారిఫైయింగ్ టు సీ దట్. అండ్ ఈయనకి నాట్ ఈవెన్ కార్, హీ వాజ్ గిఫ్టెడ్ విత్ 100 సవరన్స్ ఆఫ్ గోల్డ్, 1.5 acre ల్యాండ్ అండ్ ప్లస్ దిస్ కార్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డౌరీ, వాళ్ళ డాటర్ని వాడికి ఇవ్వడానికి। అసలు ఇండియాలో ఈ సిస్టమ్ అనేది బ్రిటిషర్సే స్టార్ట్ చేశారు, ఈ డౌరీ సిస్టమ్ అనేది। ఒక సన్నని, ఒక ఇండియాలో ఒక సన్నని ఒక హై పొజిషన్లో చూస్తారు, లైక్ ఒక లెజిటిమేట్ సన్ లాగా। ఉమెన్ని అంత డిగ్రేడ్ చేసి అంత డామినేట్ చేస్తారు, వాడికి పెళ్ళవాలంటే డౌరీ ఇవ్వాలా లేకపోతే పెళ్లి చేసుకోవాలా వీడు, ఏంటి సిస్టము? ఇండియాలో మాత్రం ప్రతి 90 నిమిషాలకి ఒక డౌరీ కేసు డెత్ జరుగుతుంది, ఎవ్రీ 90 మినిట్స్ ఉమెన్ ఇస్ డైయింగ్। 2012లో దగ్గర 6000 కేసులు రిజిస్టర్ అయ్యాయి డౌరీ కేసెస్ అండ్ డెత్స్। మొన్న కోల్కతాలో ఈ మంత్ మార్చ్ టైంలో 2021లో ఒక 3rd ఫ్లోర్ నుంచి ఒక అమ్మాయి దూకేసింది, ఏంటంటే ఇంట్లో వాళ్ళ అత్త వచ్చి డౌరీ హెరాస్మెంట్ కేసు, డౌరీ తేలేదని చెప్పి హెరాస్ చేసేదంట రోజు, సో విత్ ఆ మెంటల్ టార్చర్ తట్టుకోలేక దూకేసింది పైనుంచి। సో ఇట్లా చాలా ఉన్నాయి, కోల్కతాలో జరిగింది, అస్సాంలో జరిగింది, రాజస్థాన్లో జరిగింది, ఏ సౌత్లో కూడా ఇప్పుడు కేరళలో అన్నీ జరుగుతున్నాయి। దర్ హ్యావ్ బీన్ ఇన్న్యూమరబుల్ నెంబర్ ఆఫ్ కేసెస్ డౌరీ అనే సిస్టమ్ వల్ల। ఇండియాలో ఎలా ఉంటుందంటే ఒక అమ్మాయి పుట్టగానే చాలా అల్లారు ముద్దుగా పెంచుతారు, అన్నీ ఇస్తారు, మంచి కాలేజ్ చదివిపిస్తారు, పాకెట్ మనీ ఇస్తారు, మంచి ఫోన్ కొనిస్తారు, అండ్ లాస్ట్లో ఒక అడ్డమైన విధవకి పెళ్లి చేసి బారదొప్పుతారు। నిజం, ఆ లాంగ్వేజ్ అలా ఉండొచ్చు కానీ ఇదే జరుగుతుంది। వాడు ఏంటో వాళ్ళ ఫ్యామిలీ ఏంటో తెలియకుండా కేవలం ఒక సొసైటీలో మనకు ఒక మర్యాద రావాలా, ఒక గర్ల్ని మన ఇంట్లో పెట్టుకోకూడదు అని చెప్పి వెంటనే వాళ్ళని బయటకు పంపించేస్తాం। అండ్ విత్ ఇన్ 1 ఇయర్ ఇప్పుడు ఈ కేసులో ఆ పిల్ల చనిపోవాల్సిన ఏజ్ మీరే చెప్పండి, 23 ఏళ్ళు తనకి। వై డోంట్ ద ఫ్యామిలీ డూ అట్లీస్ట్ ద బేసిక్ రీసెర్చ్, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, మన పిల్ల అక్కడికి వెళ్తే హ్యాపీగా ఉంటుందా లేదు, ఎంతసేపు నువ్వు వెళ్ళిపోనానా, నువ్వు వచ్చి పెళ్లి చేసుకో హ్యాపీగా ఉండంటారు, కానీ దే డోంట్ ఈవెన్ కన్సిడర్ ద గర్ల్స్ లైకింగ్ ఆర్ దేర్ విష్ టు మ్యారీ హిమ్ ఆర్ నాట్. ఆల్ ది నీడ్ ఇస్ దట్ దే వాంట్ టు మ్యారీడ్ ఆఫ్, దే వాంట్ టు గెట్ ద డాటర్ మ్యారీడ్ ఆఫ్ అండ్ త్రోట్ ఆఫ్ ద హౌస్. ఇదే సన్నెకి అలా చేయరు, సన్నెని వచ్చి లాస్ట్ వరకు ఇంట్లోనే పెట్టుకుంటారు, ఏంటంటే వాడు మనల్ని కాపాడుతాడు, వాడి వల్ల ఖర్చు ఉండదు, రాబడే ఉంటుంది అని చెప్పి। ఇప్పుడు ఇండియాలో చూస్తే ఎంతమంది ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు మీరే చూడొచ్చు, 90% వీడికి వచ్చిన వైఫ్ మాటలు విని పేరెంట్స్ని బయటికి పంపించేస్తాడు, ఏంటంటే మేము ఇంకా మీకు సేవలు చేయలేమని చెప్పి। బట్ అదే సన్నిని మనం ఇన్నేళ్ళు పోషిస్తాం ఇండియాలో, బికాస్ హీఈస్ ద వన్ హూ సేవ్స్ అస్ అట్ ఆర్ ఓల్డర్ ఏజ్, బట్ అలా జరగట్లేదే। ఎప్పుడైనా ఒక డాటర్ చూడండి, ఒక సన్ను ఒక ఫాదర్కి కూడా ఎప్పుడైనా
ఎక్కడైనా ఒక ఫ్రిక్షన్ అనేది ఉంటుంది, వాళ్ళకి ఒక డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ ఒక డాటర్కి ఒక ఫాదర్కి ఎప్పుడు ఉండవు, చాలా రేర్. బికాజ్ తను ఒక డాటర్ వచ్చి ఒక ఫాదర్ని అంత లవ్ చేస్తుంది, ఇట్స్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్. బట్ ఫాదర్స్కి అది అర్థమైనా అర్థం కాకపోయినా లాస్ట్కి ఇలా ఒక అరేంజ్ మ్యారేజ్లు కట్టబెట్టి వాళ్ళ లైఫ్ని ఇలా క్లోజ్ చేస్తారు. నేనేంటి నేనేమి మ్యారేజెస్కి నేనేమి విరుద్ధం చెప్పట్లే, ఐఎమ్ నాట్ అపోజింగ్ మ్యారేజెస్, మ్యారేజెస్ ఆర్ గుడ్, మ్యారేజెస్ జరిగే వల్లే నెక్స్ట్ జనరేషన్ అది వస్తుంది, దట్ ఈస్ గుడ్. బట్ ఒక చిన్న ఎంక్వైరీ చేయలేరా ఫ్యామిలీ, ఒక బ్రైడ్ గ్రూమ్ ఫ్యామిలీ గురించి, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంటి, ఒక చిన్న ఎంక్వైరీ వల్ల మీ డాటర్ ఒక లైఫ్ మీరు సేవ్ చేయగలరా? అట్లీస్ట్ ఆస్క్ యువర్ డాటర్ ఇఫ్ షీ లైక్స్ సమ్ వన్, అట్లీస్ట్ గివ్ అర్ అ ఛాన్స్ వాళ్ళ ఫ్యామిలీతో ఒకసారి మాట్లాడి, అట్లీస్ట్ యూ కెన్ టేక్ దట్ స్టెప్. ఇప్పుడు ఏం చేయగలుగుతారు చెప్పు, ఇప్పుడు షీ హాజ్ డైడ్, వాట్ కెన్ ద ఫాదర్ డూ? అంత డబ్బు ఇచ్చి అంత ఇది చేసి అంత అల్లారు ముందుగా పెంచుకున్న డాటరు నౌ షీఈస్ లయింగ్ ఇన్ అ గ్రేవ్యార్డ్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 year డ్యూ టు ద డిసిషన్ దట్ హీ హాస్ టేకన్ దట్ డే. సో ఇండియాలో ఈ సిస్టమ్ డెఫినెట్గా, ఈ డౌరీ అనేది ఎస్పెషలీ సౌత్ ఏషియాలో చాలా ప్రెవలెంట్గా ఉంది కంపేర్ టు అదర్ వరల్డ్. సౌత్ ఏషియాలో ఉంది, మిడిల్ ఈస్ట్లో ఉంది, అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ కొన్ని పార్ట్స్లో ఉన్నాయి వరల్డ్లో, కానీ ఇండియాలో మాత్రం ఎస్పెషలీ ఇన్ హిందూస్ ఈ సిస్టమ్ అనేది డెఫినెట్గా మారాలి. అండ్ సమ్ ఇంకొన్ని కేసెస్ మీరు వింటే యూ కెన్ ఈవెన్ మీరు భయపడతారు. గర్ల్స్ ఆర్ బీన్ డౌస్డ్ ఇన్ ఫైర్, ఒక ఫైర్ లేసి వాళ్ళని కాల్ చేస్తున్నారు ఏంటంటే డౌరీ తేలేదని చెప్పి. జస్ట్ ఇమాజిన్ ద అన్బేరబుల్ పెయిన్. మనం నార్మల్గా ఒక చిన్న ఒక స్పార్క్ పడితేనే మన వల్ల తట్టుకోలేము ఆ ఫైర్. బట్ ఆ డాటర్ ఇన్ ఇండియా, సిన్స్ షీఈస్ ఓన్లీ బోర్న్ ఇన్ ఇండియా, ఇంకెక్కడ బతికినా ఎక్కడ పుట్టినా షీ వుడ్ హవ్ లివ్డ్ అ వెరీ హ్యాపీ లైఫ్, ఒక మంచి లైఫే బతికేదేమో. ఇండియాలో పుట్టిన ఒకే కారణం వల్ల సీ ద అమౌంట్ ఆఫ్ పెయిన్ షీ హాస్ టు గో త్రూ. దట్స్ రియలీ వెరీ హార్ట్ బ్రేకింగ్ అండ్ బ్యాడ్. ఐ హ్యావ్ నో వర్డ్స్ టు సే హియర్ ఆఫ్టర్. అండ్ ఈ విస్మయ కేసులో ఇంకొక యాంగిల్ అనేది బయటపడింది ఈ కేరళ డౌరీ హెరాస్మెంట్ కేసులో. లైక్ నైట్ 2:30కి ఒక చప్పుడు వినపడిందంట, ఐ మీన్ ఆ కిరణ్ కుమార్ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో. వాళ్ళ పేరెంట్స్ వచ్చేదో వాష్రూమ్కి వెళ్ళాలని వెళ్దాం అనుకుంటే సడన్గా వాళ్ళ సన్ రూమ్, ఐ మీన్ కిరణ్ కుమార్ రూమ్లో ఏదో సౌండ్ వినపడిందని వెళ్ళి చూస్తే లైక్ ఇలాగ విస్మయ వచ్చి గొడవ పెడుతుంది ఇంటికి వెళ్ళాలని చెప్పి అని చెప్పి కిరణ్ చెప్పాడంట. సో దట్స్ ద ఫైట్ దట్ వాజ్ క్వారల్ దట్ వాజ్ గోయింగ్ ఆన్ దట్ నైట్. సో వాళ్ళు కాంప్రమైజ్ చేసి దే సెడ్ దట్ ఇది ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, మీ ఇల్లు చాలా దూరం, మార్నింగ్ వెళ్ళచ్చు అని చెప్పారంట. బట్ ఇదే ఇన్ఫర్మేషన్ వచ్చి ఫస్ట్ టైం పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇది చెప్పలేదు వాళ్ళు. దే డింట్ రివీల్ దట్ దిస్ ఫైట్ హాస్ గాన్ ఇన్ ద మిడ్ నైట్. ఇది వచ్చి చాలా కప్పిపెట్టేశారు ఇప్పుడు చెప్తున్నారు. సో దెర్ హెస్ బీన్ అనదర్ యాంగిల్ టు దిస్ కేస్ దట్ విస్మయ వచ్చి ఇంటికి వెళ్ళాలని చాలా గొడవ పెట్టిందని చెప్పి, బట్ ద రీజన్ వచ్చి చెప్పలేదు అంటిల్ షీ హెస్ రివీల్ ద పిక్చర్స్ ఆఫ్ అవర్ ఫిజికల్ హెరాస్మెంట్. అంతవరకు తెలియదు ఎవరికి ఇది ఒక డౌరీ హెరాస్మెంట్ కేసు అని చెప్పి. అయినా ఇప్పుడు ఏం మాట్లాడి ఏం లాభమండి? షీ హాజ్ డైడ్, షీ హాజ్ రీచ్డ్. సో లెట్ దిస్ బీ ఎ లెసన్. అని ఇలాగ చాలా లెసన్స్ వస్తాయి, ఈరోజు మాట్లాడదాము రేపు మర్చిపోదాము, ఇట్స్ కామన్ ఇన్ ఇండియా అని చెప్తారు. బట్ సమ్వన్ సమ్వేర్ దే షుడ్ డూ సంథింగ్, దే షుడ్ ఫ్రేమ్ అ లా సిస్టమ్ ఫర్ దిస్ టు స్టాప్ సచ్ డౌరీ హెరాస్మెంట్ కేసెస్ అండ్ సేవ్ ఉమెన్ ఫ్రమ్ సచ్ హారెండస్ క్రైమ్స్. సో దట్స్ మై ఓన్లీ మోటివ్ ఫర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ కైండ్లీ షేర్ దిస్ వీడియో. Thank you, this is Shivakrishna signing off. See you all, take care, bye-bye.